మాచర్ల వ్యవసాయ మార్కెట్ ఎదుట ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం తలెత్తింది. విగ్రహం తొలగింపు నిరసిస్తూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తొలగించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, డొక్కా మాణిక్య వరప్రసాద్, కుర్రి పున్నారెడ్డి, పిన్నెల్లి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ అడిగితే ఆ తీర్మానం చూస్తే మాకు సాటిస్ఫాక్షన్. కూడా ఇక్కడ మీ ఆఫీసులో లేవు. ఒక విగ్రహాన్ని దొరికించడం అంటే ఎంత బాధ్యత ఉండాలి? ఎన్టీఆర్ విగ్రహం అంటే మాజీ ముఖ్యమంత్రి విగ్రహం, దాన్ని ఎందుకు ముక్కలు చేశారు? అది మళ్ళీ మీరు పెడతారు, మళ్ళీ ఇంకోటి తయారు చేయించి పెడతారు, అది కాదండి. ఉన్న విగ్రహం ఎందుకు పగల కొట్టారు? ఒకవేళ అడ్డమైతే తీర్మానం చేసి దాన్ని తొలగించి దాన్ని పగల కొట్టకుండా తీయచ్చు. దాన్ని ఎందుకు పగలగొట్టారు? అవును, అడ్డం ఉంటే తొలగించవచ్చండి, తీర్మానం చేసి ఇంకో పక్కన పెట్టచ్చు అడ్డం లేని కాడ, కానీ అది ఎందుకు పగల కొట్టారు? అది ఎందుకు పగల కొట్టారు దానికి సమాధానం చెప్పండి. మీ తీర్మానం పగలగొట్టాలని తీర్మానం చేస్తారా? అడ్డం అడ్డం తొలగించాలని పెట్టారా? మరి రీప్లేస్మెంట్ అన్నప్పుడు ఎందుకు పగలగొట్టారు? ఆ పగిలిపోయిన ముక్కలు ఎక్కడ మీరు చూపించండి, మేము అవి చూడటానికి వచ్చాం. అది మీ సూపర్వైజర్ చెప్పండి, ఎక్కడున్నాయో చెప్పండి, మేము చూడాలి. అట్లాగే మీ తీర్మానం కాపీ చూపించండి. మేము ఎమ్మెల్సీ గారు మేము అందరం వచ్చాము, ఆ తీర్మానం చూపించండి. ఎన్టీఆర్ విగ్రహం పాల్గొట్టిన ముక్కలు ఎక్కడున్నాయో చూపించండి. శిలాఫలకం పాల్గొట్టారు, ఆ ముక్కలు ఎక్కడున్నాయి? ఎన్టీఆర్ విగ్రహం పాల్గొట్టారు, అవి ఎక్కడున్నాయి? మీరు తొలగించి వేరే కొత్త ప్లేస్ లో పెట్టాలని తీర్మానం చేశామంటున్నారు, అది చూపించండి. సరే, మాకు ఆ తీర్మానం చూపించండి చాలు, వచ్చాము. ఇక మీ సూపర్వైజర్ ఆయన మాత్రం పార్టీకి ఆత్మగౌరవానికి ప్రతీక అన్న నందమూరి కార్యక్రమం. ఆ మహాపురుషుడి విగ్రహాన్ని గౌరవ సూచకంగా ఇక్కడ మార్కెట్ యార్డ్లో చాలా కాలం క్రితం ఆ విగ్రహాన్ని అక్రమంగా దురుద్దేశంతో తొలగించి దాన్ని ముక్కలు ముక్కలు చేసిన దుర్ఘటన ఆచారంలో జరగటం చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. దాని మీద విచారణ జరిపి దోషులను వెంటనే శిక్షించాలని, ఇలాగ విగ్రహాలకి ప్రాణాలకి రక్షణ లేకుండా పోతే మరి తెలుగువారి యొక్క పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచించమని చెప్పి ప్రభుత్వ అధికారులను నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల అధికారులు స్ట్రిక్ట్గా ఉండి ఇలాంటి విగ్రహ విధ్వంసకుల్ని మరి శిక్షించమని, దోషులను కఠినంగా శిక్షించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అర్ధరాత్రి సార్ వాళ్ళు తొలగించే దురుద్దేశం కాకపోతే అర్ధరాత్రి పూట తొలగించి ముక్కలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఒక గౌరవ సూచకంగా పెడతాం, మీకు కావాలంటే ఇంకా 10 విగ్రహాలు పెట్టుకోండి మీరు, మీ ప్రభుత్వం మారిందంటే. కానీ ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాల్సిన అవసరం ఏంటి? చాలా దుర్మార్గం, చాలా అప్రజాస్వామికం. మరి ఈ ప్రాంతానికి ఈ చెడ్డ పేరు ఇది. మరి పల్నాడు ప్రాంతం అంటే ఎన్టీఆర్కి చాలా గౌరవం. అలాంటి వ్యక్తిని విగ్రహాన్ని ఈ ప్రాంతంలో విధ్వంసం చేయటం అనేది మంచిది కాదు. వెంటనే అధికారులు, పోలీసు అధికారులు కూడా రిపోర్ట్ ఉందని డిఎస్పీ గారు, సిఐ గారికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నా శిక్షిస్తామన్నారు. ఈ విగ్రహ విధ్వంసకుల్ని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ ఎన్టీఆర్ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తాం ప్రభుత్వానికి, మీడియా ద్వారా విజ్ఞప్తి. తాళాలు లేవని చెప్తున్నారు, ఇది ఎంత బాధ్యత రాయితే? ఆ విగ్రహం ఎక్కడో భద్రపరిచామంటున్నారు, చూపించమంటే చూపించట్లేదు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేయాల్సిన పని ఏంటి? మాకు ఆ తీర్మానం కాపీ ఇప్పుడు కావాలని డిమాండ్ చేస్తున్నాం. మీరు సూపర్వైజర్ పిలిపించి మాకు ఆ తీర్మానం చూపించమనండి, ఆఫీసులో ఉన్న తీర్మానం చూపించమని అడుగుతున్నాం. రెండు ఇష్యూలు సార్. ఒకటి, ఎన్టీఆర్ అనే ఆయన దేశానికి తెలుగు వాళ్ళందరూ రాజకీయాలు కదా,
ఆయన యొక్క విగ్రహాన్ని తొలగించేప్పుడు కానీ పెట్టేప్పుడు కానీ తొలగించేప్పుడు కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి, మీ అధికారులు ఆ పద్ధతులు ఫాలో అవుతారు. ఆ పద్ధతులు ఏమి ఇక్కడ తొలగించేప్పుడు పాటించండి. ఇక్కడ పెట్టేటప్పుడు అంతకుముందు తీర్మానం చేసి మార్కెట్ యార్డ్ కమిటీ తీర్మానం చేసి విగ్రహాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏదో మేము తొలగించామంట, తొలగించేప్పుడు తీర్మానం చేయాలి. తర్వాత తీసిన విగ్రహం ఎక్కడ ఉంది, విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ముక్కలు ముక్కలుగా చేశారని దాని కొంచెం చెప్తా ఉన్నాం. అధికారులేమో మేము దాచిపెట్టామంట, కాంట్రాక్టర్గా దాచిపెట్టాము. ఎక్కడ దాచిపెట్టారు చూపిస్తే, మీ విగ్రహాన్ని చూస్తే మేము తీసుకొని వెళ్తాం విగ్రహాన్ని, మీకు అవసరం లేకపోతే మీకు అవసరం లేకపోతే మీరు ధ్వంసం చేసిన వాళ్ళ మీద, ఆ చట్ట వ్యతిరేక వాళ్ళ మీద వాళ్ళు